మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు మనము బెండకాయతో రెస్టారెంట్లలో తయారు చేసే చక్కటి కూర గ్రేవీతో మసాలా కూర, గ్రేవీ మసాలా బెండకాయ కూర, దీనికి ఆ పేరు పెడదాం. కావలసినన్ని ముక్కలు పెద్ద పెద్దగా తరుక్కోవచ్చు. ఒక ఇక్కడ ఒక 1/4 కేజీ పైన తీసుకున్నామండి. దీనికి కావాల్సినవి కొన్ని టొమాటాలు తరిగి పెట్టుకున్నాము, కొత్తిమీర, కరివేపాకు, అలాగే నచ్చినన్ని ఉల్లిపాయలు, నచ్చినన్ని వెల్లుల్లి, ఈ రెండు కూడా తరిగేసి పెట్టుకున్నాము. ఇవన్నీ మనం ఎలా కూర తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బాణంలో కొద్దిగా నూనె తీసుకున్నామండి. ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేద్దాం ఒక 5-10 నిమిషాలు. నూనె ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కొంచెం తక్కువైనా పర్వాలేదు, కొద్దిగా వాడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ బెండకాయలు మగ్గితేనే అండి ఇవి మనం ప్లేట్లోకి తీసుకొచ్చుకుందాం. ఇప్పుడు అదే బాణట్లోకి కొంచెం నూనె వేసి 3 స్పూన్ల నూనె వేద్దాం. ఇప్పుడు ఇది ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు 2 వేసేద్దామండి. ఇవి ఎర్రగా దోరగా వేయించుకుందాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టొమాటాలు కూడా ఇందులో వేద్దామండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ అండి, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల కారపొడి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ అండి, బజార్లో దొరుకుతుంది కదా తెచ్చుకోవచ్చు, 1 స్పూన్ జీలకర్ర, జీలకర్ర పొడి వేసాం 1 స్పూను, ఇది 1 స్పూన్ ధనియాల పొడి అండి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇది కొంచెం ఉడికితే మనకి ఆయిల్ బయట వచ్చే వరకు కొద్దిగా ఉడకనిద్దామండి. ఇప్పుడు ఇందులో నూనె బయటకు వచ్చిందండి, నూనె అంతా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఈ బెండకాయలన్నీ ఇందులో బెండకాయ ముక్కలు వాడ్చి పెట్టుకున్నవి ఇందులో వేసేద్దాం అండి. ఇవి కొంచెం ఈ బెండకాయలు మళ్ళీ ఈ నూనెతో మగ్గాలండి. కొంచెం సేపు మూత పెట్టి 2-3 సార్లు కలిపితే మనకి నూనె బయట వస్తుంది పూర్తిగా, బెండకాయలు బాగా మగ్గిపోతే అప్పుడు కూర రెడీ అయిపోతుందండి. అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా తురిమిన కొబ్బరి వేసుకుందామండి. అది బెండకాయలన్నీ ఉడుకుతున్నాయి, ఆయిల్ బయటకు వస్తుంది, అది కొంచెం సేపు అయిన తర్వాత దించేసుకోవచ్చు. గ్రేవీ మసాలా బెండకాయ కూర రెడీ అయిపోయిందండి, మనం సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. బెండకాయ గ్రేవీ మసాలా కూర అండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఆయిల్ కొంచెం అడుగునుంది, మనకి ఈ గ్రేవీ బాగా కింద తయారైంది. దీని మీద మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. టేస్టీగా ఉండే మసాలా కర్రీ, బెండకాయ మసాలా కర్రీ మామూలుగా చేసుకునే కంటే భిన్నంగా చేసుకున్నాం. అందరికీ మీరంతా ట్రై చేయండి. అందరికీ ధన్యవాదాలు.